హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇడ్లీలు సాఫ్ట్గా స్మూత్గా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 కప్పులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాము. బాగా నీటిలో కడుక్కొని 1-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2 కప్పులు ఇడ్లీ రవ్వకి 1 కప్పు మినుములు అయితే తీసుకోవాలి. వీటిని కూడా బాగా కడుక్కొని తర్వాత 1-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా 2 1-4 గంటల సేపు నానబెట్టిన తర్వాత 1 మిక్సీ జార్లో మినుములు వేసుకోవాలి. వేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి. మినుములు ఇలా పిండి తయారు చేసుకోవాలి. తర్వాత 4 గంటల తర్వాత ఇడ్లీ రవ్వని రవ్వలో నీళ్లు లేకుండా ఇలా పిండుకోవాలి. 1 ఉండల్లోకైతే తీసి పెట్టుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న మినిమల్ పిండిని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 12 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా స్మూత్గా సాఫ్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. పిండి ఇలా ఉబ్బి ఉంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సోలా పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ అయితే చేసుకోండి. ఇడ్లీ పాత్రలో 1 హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసుకోవాలి. స్టవ్ వెలిగించాలి. స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర ప్లేట్లకు అన్నిటికీ తగినంత ఆయిల్ వేసుకొని మొత్తం అయితే తుడుచుకోవాలి. ఇలా మొత్తం అన్నిటికైతే తుడుచుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఇడ్లీ పిండిని పాత్రలో అయితే తగినంత అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఇడ్లీలు అయితే పొంగుతాయి కాబట్టి. దానికి సరిపడేంత పిండిని మాత్రమే వేసుకోండి. ఇలా పిండిని వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో స్టాండ్ని అయితే పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో స్టాండ్ పెట్టేటప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇడ్లీ ఉంటుంది కదా, ఇడ్లీ పైనే హోల్స్ వచ్చేలాగా అయితే పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత మూత ముచ్చుకొని 15 నిమిషాలు అయితే ఉడికించుకోండి. తర్వాత మూత తీయండి. తీసి కుక్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే 1 స్పూన్ తీసుకొని ఇందులో కుచ్చండి. మనకి పిండి కానీ అంటిందంటే ఇంకా ఉడకలేదని అర్థము. పిండి అంటుకోకపోతే ఇడ్లీలు రెడీ అయినట్లా. ఇంతే ఫ్రెండ్స్, సాఫ్ట్గా స్మూత్గా ఇడ్లీలు అయితే రెడీ అయినాయి. ఇలా చాలా టేస్టీగా మీ ఇంట్లోనైతే రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.